తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన భారతీయ జనతా పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలను రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్టు వరద బాధితుల యొక్క సహాయాన్ని ఆపాలని చెప్పి నేను ఎన్నికల కమిషన్ లేఖ రాసినట్టు దాని ద్వారానే ఆ నిధులు ఆపి వేసినట్టు దాని ద్వారానే ఆపేసినట్టు ఒక తప్పుడు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ యొక్క లెటర్ను ముద్రించడము నా సంతకాన్ని కూడా ఫోర్జర్ చేసి ఎన్నికల కమిషన్ రాయడం దాని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ వల్ల నిధులు ఆపేసము వరద బాధిత వరద ముంపు గ్రామాలు ముంపు ప్రాంతాలలో వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులను ఆపేసామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోపించడం చాలా బాధ అనిపించింది దానికి స్పందించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వెంటనే పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ మాది కాదు ఈ సంతకం నాది కాదు గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను ఎన్నికల కమిషన్ లేఖ రాశాను దాన్ని తెప్పించుకొని చూసి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా స్థాయిని మరిచి స్థాయి దిగజారి ప్రజల దృష్టి మళ్లించే విధంగా ప్రజలపడని తప్పుడు ఆలోచన కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ లేఖ రాసింది భారతీయ జనతా పార్టీ వల్లనే మేము ప్రజలకు పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈ 10,000 రూపాయలు ఆపేస్తామని చెప్పి అలా ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా ఎన్నికల జిమ్మికులు కేవలము దీని ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీకు బూచిగజు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ దాని ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలే ఓల్డ్ సిటీ ఇచ్చారంతరము వాళ్ళ పార్టీ ఉన్నది వాళ్ళ బంధువు అనుమతులు వాళ్ళ పార్టీ ఉన్నది ఎంఏ పార్టీ ఇది వాళ్ళ సహకారం కలిగిస్తాము అర్థకు మొత్తానికే ఏం లేదు టీఆర్ఎస్ పార్టీ తుడిచిపడిపోయే పరిస్థితి ఉన్నది సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా ప్రజలకు వెళ్ళాల ఉద్దేశంతో అభివృద్ధి పేరుతో పోతే ప్రజలు విశ్వసిస్తలేరు ఇవాళ సేవ పేరుతో పోతే విశ్వసిస్తలేరు ఇవాళ సెంటిమెంట్ పేరుతో పోతే అసలే నమ్ముతలేరు వీళ్ళను కాబట్టి ఏదో రకంగా తప్పుడు ప్రచారంతో వెళ్ళాలని చెప్పి చాలా సమీక్ష చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఆలోచించి దీన్ని పూర్తి చేసుకుని భారతీయ జనతా పార్టీ వల్లనే ఇలా డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని ఆపేస్తున్నాం ఇవాళ అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం నిజంగా బాధ కలిగించింది అందుకే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సవాల్ చేసిన ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే రండి నేను దుబ్బాకలో సవాల్ చేస్తే మీరు రాలేదు కనీసం ఈ రోజైనా ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క సంతకాన్ని పూర్తి చేసినటువంటి ఘనత మీది కాబట్టి నేను మీరు వస్తే మీ ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్య నగరంలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను వస్తున్నా దయచేసి మీరు రండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకి నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్ టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హాయ్ నేను మీ లావణ్య మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సిసి లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జియా నూరిన్ షరీఫ్ బై టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హలో దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగాజ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ థాంక్యూ సో మచ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్. డోంట్ అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.